అనితరాణి గారు అది ఎంత దారుణంగా ప్రవర్తించారంటే వైకాపా నాయకులు ఆమె బట్టలు మార్చుకుంటుంటే ఫోన్ తలుపుపై తలుపుపై నుంచి కిటికీ నుంచి ఫోన్ పెట్టి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు ఈ వైకాపా నాయకులు. ఎక్కడ పోతున్నారు అంటే మహిళలంటే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇంకో పక్క సొంత కార్యకర్త రాజేష్, మహాసేన రాజేష్, వైకాపా కోసం పనిచేసిన వ్యక్తి, అరే దళితులు మీరు ఇంత మోసం చేస్తున్నారే, ఇంత అన్యాయం చేస్తున్నారే అని అడిగినందుకు దొంగ కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించారు. ఒక దళిత నాయకుడిని నాయకుడి పైన దొంగ కేసులు పెట్టి ఆయన ఏకంగా జైలుకు పంపించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన బోటు ప్రమాదం గురించి మాజీ ఎంపీ గారు హర్ష్ కుమార్ గారు ప్రభుత్వమైన కొన్ని ప్రశ్నలు వేస్తే అది తట్టుకోలేక ఓర్చుకోలేక ఏకంగా మాజీ ఎంపీ గారినే జైలుకు పంపించే పరిస్థితికి వచ్చింది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. ఇంకో పక్కన దిశా చట్టం అని కాలర్ ఎగరేసుకొని చెప్తున్నారు వీళ్ళందరూ. సంవత్సరం అయింది అంటే 365 రోజులైంది, ఇప్పటికీ 370 కేసులు అత్యాచారాల పైన కేసులు నమోదైనాయి, కానీ ఒక్కటి కూడా దిశా చట్టం కింద ట్రై చేయలేకపోయారు, ట్రయల్ జరగలేదు ఎక్కడ కానీ. అంతెందుకు మా సొంత ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు సోషల్ మీడియాలో ఆమె పైన అసభ్యంగా పెడుతున్నారు పోస్ట్ అని దిశా చట్టం కింద వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని ఆమె కంప్లైంట్ ఇస్తే ఇప్పటికీ దానిపైన ఎఫ్ఐఆర్ కూడా కట్టలేని పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం. ఒక మహిళా హోంమంత్రి గారు ఆమెను అడుగుతున్నా, ఇదే మీ కూతురు జరిగితే, ఇదే మీ చెల్లికి జరిగితే, ఇదే మీ అమ్మకు జరిగితే మీరు ఇట్లనే స్పందించేవారా? ఎందుకు మీరు దిశా చట్టం మీరు అమలు చేయలేకపోతున్నారు? కనీసం ఒక్క కేసు అన్న దిశా చట్టం కింద మీరు ట్రయల్కి తీసుకొచ్చారని ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నా, హోంమంత్రి గారు కూడా నేను అడుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ కానీ వాళ్ళ సొంత మనుషులు ఆ పేటీఎం బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళే ప్రజల మీద పడుతున్నారు, వాళ్ళే మహిళలపైన పడుతున్నారు, కానీ వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేనే లేదు. ఈరోజు మనం చూస్తే జగన్ రెడ్డి గారికి రాజ్యాంగం అంటే లెక్కలేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం అంతకన్నా లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కోర్టు చెప్పింది అయా పంచాయతీ భవనాలు కానీ దేనికి మీ పార్టీ రంగులు వేసేదానికి లేదు, తొలగించండి అని చెప్పింది. కానీ కోర్టునే ధిక్కరించి మేం చేయాల్సి మేం చేస్తాం, బడికి రంగులు పూసారు, గుడికి రంగులు పూసారు, చివరికి మరుగుదొడ్లు కూడా రంగులు పూసారు. ఇప్పుడు ఏమైంది? 2000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని రంగుల కోసం ఖర్చు పెట్టి ఇప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి చివరికి సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇది తప్పు, మీకు 4 వారాలే సమయం ఇస్తున్నాం, మీరు రంగులతో తొలగించుకుని ఉంటే మీ పైన యాక్షన్ తీసుకోవాలని ఏకంగా సుప్రీంకోర్టు చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే ఏ వ్యవస్థలన్నా ఆయన లెక్కలేని పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం చూస్తే జగన్ రెడ్డి గారి మతం విధ్వంసం, జగన్ రెడ్డి గారి మతం విధ్వంసం, జగన్ రెడ్డి గారి కులం కక్ష తీర్చుకుంటాం, ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంసం ప్రజావేదిక కూల్చినప్పుడు మొదలైంది. అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలు మీరు చూస్తే విధ్వంసాలు జరుగుతున్నాయి. సొంత బాబాయ్ చనిపోతే ఆనాడు సిబిఐ ఎంక్వైరీ వేయాలని అడిగిన జగన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంత బాబాయ్ కేసులో కూడా సిబిఐ ఎంక్వైరీ వేయలేని పరిస్థితికి వచ్చారు. అంటే దీని వెనకాల ఎవరున్నారు? ఇవన్నీ బయటపడితేనే మీరు బాధపడినా ఇది చేయట్లేదని అడుగుతున్నా. ఇంకో పక్కన జగన్ రెడ్డి గారి ఇంటి పేరు అసత్యం, జగన్ రెడ్డి గారి ఇంటి పేరు అసత్యం, జగన్ రెడ్డి గారి సొంత పేరు అబద్ధం. ఇది ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి జగన్ రెడ్డి గారు. ఆనాడు ఏం చెప్పారు? ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతిని మేము కొనసాగిస్తాం, మేము రాజధాని తరలించామని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కల రాజధాని చెప్పారు. 3 ముక్కల రాజధాని అది కూడా ముందలు గెలిందా? లేదు. ఎక్కడ కానీ
అభివృద్ధి చెందిందా? ఏ ప్రాంతమైనా నేను అమరావతి అభివృద్ధి చెందిందా ఈ సంవత్సరం? లేదు. ఇంకో పక్కన ఏమన్నారు, పోలవరంలో అద్భుతంగా అవినీతి జరిగిపోయింది, డబ్బులు తినేశారు తినేశారు తినేశారన్నారు. ఇప్పుడు ఏమైంది? కేంద్ర ప్రభుత్వం చేయాలి ఈ ప్రాజెక్ట్ అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏం మాట అట్లా, దాని గురించి ఎక్కడ స్పందించట్లా. ఇంకో పక్కన పుస్తకం కూడా వేశారు మా పైన, 600,00,000 కోట్లు 5 సంవత్సరాల్లో 600,00,000 కోట్లు కొట్టేసిన పుస్తకం కూడా వేశారు. ఇప్పుడు అడుగుతున్నా, సంవత్సరం అయింది మీరు అధికారంలోకి వచ్చి, అనేక ఎన్క్వైరీలు అన్నారు, అనేక సబ్ కమిటీలు వేశారు, అదేవిధంగా మంత్రులతో కొన్ని కమిటీలు వేశారు, ఏమైంది? మీరు కనీసం 6 రూపాయలు అవినీతి జరిగిందని మీరు నిరూపించలేకపోయారు. ఇప్పుడు మీరు క్షమాపణ చెప్తారా ప్రజలకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను.